అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఆకుకూరలు రోజు తింటే హెల్త్కి చాలా మంచిది. అయితే ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? తోటకూర ఫ్రై. చాలా సింపుల్గా ఈజీగా తయారయ్యే ఈ రెసిపీని త్వరగా చూసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా తోటకూరని శుభ్రంగా కడుక్కుని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిల్ని ఇలా మధ్యలో నుండి చీల్చుకోవాలి. 4 ఎండుమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని ఇలా కొద్దిగా దంచుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఆయిల్ సరిపడంత. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత జీలకర్ర, శనగపప్పుని వేసేసుకుందాం. ఈ రెండింటిని కొద్దిగా ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లం ముక్కలు వేసేసుకుందాం. వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుకోవాలి. 1-2 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై మసాలాలన్నీ వేసేసుకుందాం. వేసుకుని మళ్ళీ చక్కగా కలుపుకుందాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కట్ చేసుకున్న తోటకూరని వేసేసుకుందాం. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా ముందుగా వాష్ చేసుకుని అప్పుడే కట్ చేసుకోవాలి. అలా అయితే ఇందులో ఉన్న విటమిన్స్ ఎక్కడికి పోవు. చక్కగా కలుపుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఆకుకూరని మనం ఎక్కువగా కుక్ చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టి అసలు కుక్ చేయకూడదు. మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఇలా వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా కలుపుకుంటే అప్పుడు దీనిపైన మనం మూత పెట్టాలి. అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఈ ఆకుకూర కుక్ అయిపోతుంది. మనం ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మూత తీసే 3 మినిట్స్ వరకు మనం ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇది కూడా మనం మీడియం కానీ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని చల్లేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా మనం తోటకూర ఫ్రైని రెడీ చేసేసుకున్నాం. దీన్ని మనం చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం టేస్టీ ఫుడ్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.